ఏకాదశి అంటే రమ ఏకాదశి అంటారు. కుంభా నక్షత్రం సోమవారం 1వ తేదీ నవంబర్ నవంబర్ 11 నెలలోకి వచ్చేసాం. ఆదిపూడి వారి నిత్య పరిహారాలు డైలీ రెమెడీస్లో భాగంగా రమ ఏకాదశి. ఏకాదశి వ్రతం అనగానే మనందరికీ ఉపవాసం, విషశాసనామపారాయణ ఇలాంటివన్నీ చేసుకోవాలి. రమ ఏకాదశి రోజు విశేషం ఏంటయ్యా అంటే కనుక లక్ష్మీదేవితోటి విష్ణువు అర్చించాలి. అంటే రమ అంటే ఇక్కడ లక్ష్మీదేవి కావున లక్ష్మీదేవి అర్చన కూడా చేస్తే చాలా చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవితో కూడిన విష్ణుమూర్తిని దర్శించటం అనేది ఒక పరిపాటిగా వస్తున్న సంప్రదాయం. గుంటూరు జిల్లాలో మరి మనకి తెనాలిలో చిన్నరావోరు అనే చిన్న ప్రాంతంలో వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఉంది. అద్భుతమైన దేవస్థానం. మరి గుంటూరు జిల్లా వాసులు ఎక్కువ మంది వెళ్ళి తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ శుభముహూర్తాల సమయంలో అయితే కనుక ప్రతిరోజు పెళ్ళిళ్ళు అనేకం జరుపుతూ ఉంటారు. స్వామి సన్నిధులు ఎక్కువ మంది పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు చక్కగా నెరవేరుస్తూ ఉంటారు. ఇక్కడ నిత్యము కళ్యాణం జరుగుతుంది. అద్భుతమైన దేవాలయం తనాలి వైకుంఠపురం స్వామి దేవాలయం, తప్పక దర్శించటానికి ప్రయత్నం చెయ్యండి. వైకుంఠపురం వెంకటేశ్వర స్వామివారి దేవాలయం దర్శిస్తే చాలా చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. స్వామివారి దేవాలయం ముందుగా మనకి చక్కగా నాగేంద్ర స్వామి విగ్రహం పుట్టలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. చక్కగా అక్కడ పాలు నివేదన చేసుకొని స్వామివారికి సమర్పించి లోపలికి వెళ్ళచ్చు. ఒక రకంగా చెప్పాలంటే నాగేంద్ర స్వామివారి అనుగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది. చాలా అద్భుతమైన దేవాలయం. ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో చేపట్టడం జరిగింది. గుంటూరు నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెనాలిలో ఉంది. విజయవాడ నుంచి తెనాలి కూడా రైల్వే మార్గంలో మనకి దేవాలయం కూడా దర్శించవచ్చు. గుంటూరు జిల్లాలో ఉన్న తెనాలిలో ఉంది. కావున ఈ ఏకాదశి పర్వదినాన ఏ రోజైనా వచ్చినప్పుడు, మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శిస్తారని, ఏకాదశి వ్రతం ఎవరైతే ఆచరిస్తారో రమ ఏకాదశి వ్రతాన్ని స్వర్గ ప్రాప్తి కలుగుతుందండి పురాణ వచనం. కావున ఈ రోజు తులసి తీర్థం తీసుకొని ఉపవాసం చేసేవాడున్నారు. ఈ ఏకాదశి ఖచ్చితంగా దీపావళికి 4 రోజులు ముందర రావటం విశేషం. అందుకనే రమ ఏకాదశి లక్ష్మీదేవిని అర్చిస్తూ విష్ణు భగవాన్ని ఆచరించటం సాంప్రదాయంగా వస్తుంది. దాన్ని గమనించి మనం దశమి నుంచే, దశమి సాయంత్రం నుంచే ఉపవాసం ఉండేవాళ్ళు మరి ఏకాదశి రోజు నిరాహారంగా ఉండి స్వామివారి యొక్క కృపకు పాత్రులవుతుంటారు. ఏకాదశి రోజు వైష్ణవ క్షేత్రాలు దర్శించే మహానుభావులు చాలామంది ఉన్నారు. మరి మనకు అవకాశం ఉన్నంత వరకు మనకు దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి స్వరూపంలో ఏ ఆలయనైనా వెళ్ళి దర్శించడానికి ప్రయత్నం చేయండి. సత్ఫలితాలు పొందగలరు. స్వస్తి.